हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु मी अंदर तो सिंपल एंड टेस्टी फिश फ्राई अदि एला प्रिपेयर चेसुकोवालो ई वीडियो लो मी तो शेयर चेस्तानु। दानि कोसम फस्ट मीरु फिश तेच्चुकोनी फिश मुक्कल्नी शुभ्रंगा नीट्गा वाश चेसुकोंडी। कोंचेम लेमन पसुपु उप्पु वेसुकोनी वाश चेसुकुंटे चेप मुक्क अनेदि स्मेल राकुंडा उंटुंदी। ఇలా మీరు వాష్ చేసుకొని పెట్టుకోండి। సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం। నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను। మీ స్పైసీనెస్ ని బట్టి కారం యాడ్ చేసుకోండి। 1 స్పూన్ salt, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే 2 స్పూన్స్ కి ఆయిల్ కూడా వేసుకోండి। అలాగే ఒక నిమ్మ చెక్క ఈ రసాన్ని కూడా ఇందులోకి పిండేసుకోండి। ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం। ఈ మసాలాలు ఉప్పు కారం ఇవన్నీ కూడా మీరు ఫిష్ ముక్కలు తీసుకునే దాన్ని బట్టి ఈ మసాలాలన్నీ కూడా వేసుకోండి। కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం। ఎక్కువ అవసరం లేదు, ఇది మనకి కొంచెం లూజ్ పేస్ట్ లాగా అయితే సరిపోతుంది। చూడండి ఇలా పేస్ట్ లా చేసుకోండి। ఇప్పుడు ఇందులో ఈ ఫిష్ ముక్కలన్నిటిని వేసేసుకుందాం। ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా ఈ ఫిష్ ముక్కలన్నిటికి బాగా పట్టించుకోండి। చూడండి ఇలా ఒక్క ముక్కకి ఒక్క ముక్కకి మీరు ఈ మసాలాలన్నీ ఈ పేస్ట్ అంతా కూడా ఇలా అప్లై చేసుకోవాలి। చూడండి ఇలా అన్ని ముక్కలకి కూడా మీరు ఈ పేస్ట్ అంతా మసాలా పేస్ట్ అంతా అప్లై చేసుకొని ఇప్పుడు వీటిని మీరు ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి। ఫ్రిజ్ లో పెట్టుకున్నా పర్లేదు లేదా నార్మల్ గా పెట్టుకున్నా పర్లేదు, ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం। చూడండి ఒక 1/2 అవర్ అయ్యింది, ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసుకుందాం। చూడండి 1/2 అవర్ తర్వాత మనకి ఫిష్ ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టేసి ఉంది కదా, ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు స్టవ్ పైన ఒక pan పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి। ఇప్పుడు ఇందులో 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను। వీటిని డీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఆయిల్ హీట్ అయ్యింది, ఇప్పుడు మనం ఈ చేప ముక్కలన్నిటిని ఈ ఆయిల్ లో వేసేసుకుందాం। ఈ ముక్కలన్నిటిని కూడా ఆయిల్ లో ఇలా వేసేసుకోండి। గ్యాస్ ని కొంచెం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి, అప్పుడైతేనే మనకి ఈవెన్ గా కుక్ అవుతాయి। హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఊరికనే ముక్క అనేది మాడిపోతుంది। ఒక 2 మినిట్స్ వీటిని కదపకుండా మనం ఇలాగే ఫ్రై చేసుకుంటే మనకి ఒక వైపు అనేది బాగా ఫ్రై అయిపోతది। 2 మినిట్స్ తర్వాత మనం వీటిని ఇంకో వైపుకి టర్న్ చేసుకుందాం। ఇలా స్లోగా ఇంకో వైపుకి టర్న్ చేసుకోండి। ఇలా నిదానంగా టర్న్ చేసుకోండి, ఎందుకంటే చేప ముక్క అనేది ఊరికనే మనకి విరిగిపోతుంది కదా, అందుకని చెప్పి స్లోగా టర్న్ చేసుకోండి। ఇప్పుడు ఇట్ సైడ్ కూడా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం। ఇప్పుడు మనం వీటిని ఇంకొకసారి టర్న్ చేసుకుందాం, అప్పుడే మనకి బాగా ఈ ముక్క అనేది ఎర్రగా కాలుతుంది। ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యే వరకు అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా కుక్ చేసుకోండి। చూడండి ముక్క అనేది మనకి ఇంత ఎర్రగా కాలాలి, అప్పుడైతేనే మనకి ఫిష్ అనేది లోపల బాగా ఉడికి టేస్ట్ బాగుంటుంది। సో చూడండి చేప ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। సో ఇంకా ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఫిష్ ముక్కలన్నిటిని కూడా ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం। సో ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై ఈజ్ రెడీ। ఇలా నేను చెప్పినట్టు చేసి చూడండి, ఫిష్ ఫ్రైని చాలా ఈజీగా సింపుల్గా చాలా త్వరగా చేసేసుకోవచ్చు। చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి। అలాగే ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి,
అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।